మళ్ళీ మన ఫన్నీ యానిమల్స్ అడవికి మీ అందరికీ స్వాగతం. ఎంత అందమైన ఇంకా ప్రశాంతమైన స్థలం! ఈ లోకంని దేవుడు చాలా అద్భుతంగా సృష్టించాడు. ఇప్పుడు మనం మన ఫన్నీ యానిమల్స్ అడవిలోని ఒక కొత్త ఫామ్ లో ఉన్నాం. ఒకవైపు ఆవులు, ఇంకోవైపు కుందేళ్లు. అలానే వచ్చేసాడు మన అడవిలోని ఫామ్ ని చూసుకుంటున్న మిస్టర్ గొరిల్లా. అందరికీ హలో, మీ అందరికీ స్వాగతం. నా ఫామ్ లోని వాళ్ళకి భోజనం సిద్ధంగా ఉంది. తాజా తాజాగా ఉన్న గడ్డి ఆవుల కోసం. అలానే నా చేతితో భూమిలో నుంచి తీసిన ఇంకా చాలా రుచికరంగా ఉన్న క్యారెట్స్ మన కుందేళ్లకు. అక్కడ అత్యంత ఎత్తులో ఉన్న ఒక కొండ మీద నీటి ఇంకా నేల మీద ఉండే జంతువుల ఎండిన ఎముకలు, అస్థిపంజరాలు ఎక్కడ చూసినా అతి భయంకరంగా ఉంది. అది పక్షులలోనే అత్యంత భయంకరమైన, అలానే ఏమాత్రం భయం లేని, చాలా ధైర్య సాహసాలు చేసే గ్రద్ద నివసించే స్థలం అన్నమాట. అలా ఆ కొండ మీద నుంచి అక్కడ ఉండే ఫామ్ ని చూస్తాడు గ్రద్ద. అలా అతని బలమైన రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ ఉండే ఒక కుందేలుని తన పంజాతో పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. మిస్టర్ గొరిల్లా, మాకు సాయం చెయ్యి. గ్రద్ద వచ్చి మన కుందేలు ఫ్రెండ్ ని ఆహారంగా తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు నేను ఏదో ఒకటి ఆలోచించాలి. ఐడియా. ఈ ఆరెంజ్ టాబ్లెట్ నన్ను చిన్నగా చేసి మళ్ళీ మామూలుగా చేసేస్తుంది. అలానే ఈ గ్రీన్ది ఏమో ఆ గ్రద్దని నేను కంట్రోల్ చేయడానికి సాయం చేస్తుంది. సరే, అయితే ఇప్పుడు నేను చిన్నగా మారి పక్షి సాయంతో అక్కడికి వెళ్ళాలి. హే పక్షి, నీ మీద ఎక్కించుకుని నన్ను ఆ గ్రద్ద దగ్గరికి తీసుకుని వెళ్తావా? తప్పకుండా. పద వెళ్దాం. అరే, అదిగో పాపం మన ఫ్రెండ్ అక్కడ పడి ఉంది. ఇంతకీ గ్రద్ద ఎక్కడున్నాడు? అదిగో అక్కడున్నాడు. పద పక్షి, నన్ను అటు తీసుకెళ్ళు. కొంచెం దగ్గరగా వెళ్ళు. 1, 2, 3. ఇదిగో దూకేస్తున్నాను. కాసుకో గ్రద్ద.
తీసుకో ఇది. మొత్తానికి టాబ్లెట్ వేసేసా. అంతా చాలా ప్రశాంతంగా ముగిసింది. హమ్మయ్యా.